వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా రవాణాను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాక్డౌన్ పోయి అన్లాక్ దశ మొదలైంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర నగరాల్లో మాత్రం బస్సులకు అనుమతి ఇవ్వలేదు. అయితే వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు బస్సులు రాకపోకలు నిషేధించారు. అయితే వైరస్తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా దశల వారీగా అన్లాక్ చేస్తున్నారు. దాదాపు అన్ని రంగాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ సేవలు పూర్తిగా తెరుచుకొనున్నాయి. ఈ క్రమంలోనే నగరాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఎప్పటి నుంచి అనే దానిపై స్పష్టత లేదు. అయితే త్వరలోనే సిటీ బస్సులను నడిపేందుకు విశాఖ సిద్ధమవుతుంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని ఆలోచిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నారు. అయితే కేసులు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకొని బస్సు సర్వీసుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ కంటైన్మెంట్ల జోన్ల మినహా జిల్లాలో బస్సులు తిరుగుతున్నాయి. ఇక అంతర్రాష్ట్ర బస్సుల విషయానికి వస్తే కర్ణాటక, ఒడిశాకు బస్సులు నడుస్తున్నాయి. మిగిలిన జిల్లాల విషయంలో బస్సుల రాకపోకల విషయంలో వెనుకంజ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. త్వరలోనే నగరాల్లో బస్సులు నడిచే అవకాశం కూడా ఉందని అధికారులు మెయిన్గా కరోనా అంతా కూడా ఎక్కువ సిటీస్లో కాన్సన్ట్రేషన్ అయింది కాబట్టి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు దాని మీద ఆపరేషన్ సిటీ ఆపరేషన్ చేయాలా వద్ద అనే దాని మీద స్టడీ చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం మనం బస్సులు ఒక బస్ స్టేషన్ నుంచి ఇంకో బస్ స్టేషన్కి తిప్పుతున్నాం. కరోనాకు ముందు ఏవైతే రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రేట్లతో మనం బస్సులు ఆపరేట్ చేస్తాం. అన్లాక్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ కరోనా కేసులన్నీ కూడా ఈ సిటీస్లో ఎక్కువ వస్తున్నాయి. అందువలన మా మేనేజ్మెంట్ కూడా దాని మీద ఆలోచన చేస్తుంది. ఈ ప్రోటోకాల్ ఫాలో అవడం అనేది కొంచెం ప్రాక్టికల్గా సిటీలో అయ్యే పని కాదు. రూరల్ ఆపరేషన్ అయితే బస్ స్టాండ్ ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అవడం ఈజీ కాదు. బట్ సిటీలో అది ప్రాక్టికల్ కొంచెం ఇబ్బంది ఉంది. దాని మీద మా హెడ్ ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి దాని మీద నిర్ణయం చెప్తారు. మా ఎండి గారు తర్వాత సీఎం గారితో కూడా డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా రవాణా అనేది పూర్తిగా స్తంభించిపోయింది. అయితే గత 3 నెలల నుంచి లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ అనేది పూర్తిగా స్తంభించిపోవడంతో తీవ్రంగా నష్టపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు లాక్డౌన్ పోయి అన్లాక్ వచ్చిన నేపథ్యంలో జిల్లాలో బస్సులు అయితే తిరుగుతున్నాయి, కానీ ప్రజెంట్ నగరంలో బస్సులు అయితే తిరగడం లేదు. ఎందుకంటే ఈ కరోనా అనేది విపరీతంగా పెరిగిపోవడంతో ఎంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసినా సరే ఈ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ సిటీ బస్సెస్ ఎప్పటి నుంచి తిరుగుతాయి ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. అయితే అధికారులు ఈ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ బస్సెస్ అనేవి ఒకవేళ రన్ చేసినా సరే ఈ కరోనా కేసులు పెరిగిపోతాయి అన్న భయంతోనే ఎప్పటి నుంచి నడపాలి ఏంటి అనేది ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నగరంలో బస్సులు ఎప్పుడు నడపాలి అనేది పూర్తిగా తెలియజెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ బస్సులు లేని టైంలోని ప్రజలంతా కూడా ఆటోల పైన డిపెండ్ అవ్వడం వల్ల ఈ ఆటో ఛార్జెస్ కూడా పూర్తిగా పెరిగిపోయాయి. మినిమం ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. దీంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇటు ఆర్టీసీ కూడా నష్టపోయింది. ఏదేమైనప్పటికీ ఈ లాక్డౌన్ పోయి అల్లాక వచ్చిన నేపథ్యంలో బస్సెస్ తిప్పినా సరే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, అలాగే ఆర్టీసీ కూడా నష్టపోతుంది. సో నగరంలో బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయి ఏంటి అనే దాని మీద ప్రజెంట్ అయితే ఎటువంటి క్లారిటీ లేదు. మరి అధికారులు చర్చించి దీనిపైన ఒక క్లారిటీ ఇస్తారు అనేది త్వరలోనే చెప్పబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, ట్రూత్ న్యూస్, విశాఖ.